సంప్రదాయబద్ధంగా జరగలేదని వైసీపీ ఎమ్మెల్యే అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ ప్రెస్ మీట్ చూస్తే రాజకీయ కోణంలో ఉందని అన్నారు. 2018లో జరగాల్సిన ఎన్నికలు అప్పుడు చంద్రబాబుకి ఇబ్బంది అవుతుందని జరపకుండా ఇప్పుడెందుకు పట్టుబడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా లేదని చెప్పినా వినడం లేదన్నారు. తన సీటు ఖాళీ అయిపోయే ముందు ఎన్నికలు నిర్వహించాలనేది నిమ్మగడ్డ లక్ష్యమన్నారు. కానీ ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీడియా సమావేశం చూస్తే నాకు అనిపించింది ఏమిటంటే ఆయన ఒక పొలిటికల్ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నాకు అర్థమైంది. ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాలను వారు లేవనెత్తారు, సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఎన్నికలను సకాలంలో నిర్వహించడం అనేది ఎన్నికల కమిషన్ యొక్క విధి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. వారి వాళ్ళ వారి ప్రెస్ మీట్లో దాన్ని పునరుద్ఘాటించారు సంతోషం. అయ్యా, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ఎన్నికలు ఎప్పుడు జరగాలి? 2018లో జరగాలి, జూనో జూలైయో. ఆ రోజు నుంచి డ్యూ. ఎందుకు అప్పుడు జరపలేదు? అప్పుడు కమిషన్ కూడా, నేను కాదంటానికి వీల్లేదు, అప్పుడు కమిషనర్గా కూడా ఎన్నికల కమిషన్కి వీరే ఉన్నారు. ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు నిర్వహించలేదు? ఆ బాధ్యతని ఎందుకు నిర్వహించడంలో విఫలమైంది ఎన్నికల కమిషన్? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ఇవాళ? ఇవాళ మీరు ఆతృత పడుతున్నారు, సంతోషం. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు సకాలంలో నిర్వహించవలసినటువంటి ఎన్నికల కమిషన్ 3 సంవత్సరాల వరకు ఎన్నికలు నిర్వహించడంలో ఎందుకు విఫలమయ్యింది? ఎవరు అడ్డు వచ్చారు అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి, వారికి ఎన్నికలు జరిపితే ఇబ్బంది కాబట్టి, 2019లో ఎన్నికలు వస్తాయి కాబట్టి ఎన్నికలు జరుపుకోకుండా ఆపాలని మీరు అనుకున్నారా? ఆ రోజులు ఎన్నికలు నిర్వహించుకోకుండా విఫలమైన దానికి ఏమి సమాధానం చెప్తారు? బాధ్యత విస్మరించిన వారు మీరు. ఇవాళ ఎన్నికల కోసం ఆతృత పడుతున్నారు, మంచిదే. ఎన్నికలు పెట్టాలని మీరు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పుడు మేము సిద్ధంగా లేవని స్పష్టంగా చెప్పిన తర్వాత న్యాయస్థానానికి వెళ్ళారు. ఆ న్యాయస్థానంలో వ్యతిరేకమైతే మళ్ళా ఇంకొక న్యాయస్థానానికి వెళ్ళారు. అక్కడ అనుకూలిస్తే పైన క్యాబెట్ వేశారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, ఎన్నికలు జరపాలి, దానికి తీరవలసిందే అనేటువంటి ఒక పట్టుదలతో ఎన్నికల కమిషన్ గారు వ్యవహరిస్తున్నారు, సంతోషం. రాజ్యాంగ బాధ్యత నుంచి వారు ఇదంతా ఇన్స్పైర్ అయి చేస్తున్నారని అనుకుంటే సంతోషమే. కానీ ఈ ఇన్స్పిరేషన్, ఈ న్యాయ పోరాటం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి పోయింది చెప్పండి? ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్